నమస్కారం అండి వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని కలిశారు ప్రగతి భవన్లో ఆయనతో పాటుగా అక్కడ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త కూడా ఉన్నాడు హరీష్ రావు గారు రిసీవ్ చేసుకున్నారు మాట్లాడారు ఇంకో ఇద్దరు ఎంపీలు ఎవరో ఇంకో నలుగురు మంత్రులు ఎవరో ఉన్నారు వీళ్ళందరితోటి కాస్త చర్చ జరిగింది అంటే చర్చా వివరాలు అంటే ఏం లేదు బీజేపీకి సంబంధించి కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు బీజేపీని ఎలా నిర్వహించాలి అన్నటువంటి పాయింట్ అట్ ద సేమ్ టైం జాతీయ రాజకీయాల్లోకి అంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సమితి అని కొత్తగా విడదీయబడినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ నుంచి పోరాడి సాధించుకున్నది దానికి సంబంధించే రాజకీయాలు చేస్తున్నటువంటి కేసీఆర్ ఎప్పటి నుంచో చూస్తున్నాం ఫెడరల్ ఫ్రంట్ అని మూడో ఫ్రంట్ అవసరం ఉందని రెండు వేల పంతొమ్మిది ఎన్ని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అప్పుడే మాట్లాడడం ఇవన్నీ చూడటం జరిగింది సరే ఎందుకో స్తబ్దిగా ఉండిపోయారు మాట్లాడితే మమతా బెనర్జీని నవీన్ పట్నాయక్ని తర్వాత మన స్టాలిన్ని వీళ్ళందరినీ కలవడం ఇవే తప్ప ఇంకొకటి ఏం లేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయాలు మారినటువంటి రాజకీయాల నేపథ్యంలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అంతకుముందు కేసీఆర్ చంద్రబాబు నాయుడు తోటి ఎంత గొడవ పడినా ఏం చేసినా అయిపోయింది అమరావతి శంకుస్థాపనకి రావడం దాని తర్వాత ఇతరత్ర కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం చూడడం కూడా జరిగింది అయిపోయింది అక్కడికి ఇక రెండు వేల పంతొమ్మిది దగ్గరకు వచ్చేసరికి మరి ఏమైందో తెలియదు కానీ సరే జగన్మోహన్ రెడ్డితో పెట్టుకొని మొత్తం ఏదో లెక్క చెప్పారు ఆయన ఈ ఎంపీలందరూ మనం వాళ్లే ఇంత మనం గెలిస్తే కేంద్రాన్ని మెడలు వంచవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో చెప్పారు ఇవన్నీ కూడా చరిత్ర ఆ తర్వాత నుంచి ఈయన రాజకీయ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఆపల సెంట్రల్కి వెళ్ళాలి అక్కడ ఏదో ఒకటి చెయ్యాలి కేంద్రంలో చక్రం తిప్పేటంత స్థాయి తనకి రావాలి అన్నటువంటిది భాష పరంగా చూస్తే ఎస్ ఆయన తెలుగు మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు హిందీ మాట్లాడతాడు ప్రావీణ్యం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నెగ్గుకు రాగలడు అనేటువంటి ఒక నమ్మకం కనిపిస్తుంది బట్ అంత ఈజీనా అది తర్వాతే మాట్లాడుకుందాం ఇక ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు ఎంపీలు అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గెలిచినా గెలవకపోయినా ఆ ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ వాళ్లే పార్టీ ఏదైనా కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు రేపు పొద్దున్న ఇంకా మాట్లాడితే కేఏపాల్ కూడా అక్కడ గెలిస్తే ఆయనకు వచ్చిన ఇరవై ఐదు మంది ఎంపీలు వస్తే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఏం చెప్పి అంటే ఎవరు గెలిచినా అది బీజేపీ ఎంపీనే హౌ ఎలా చెప్పగలుగుతారు అలాగా ఎందుకు అన్నదానికి ఒక లాజిక్ చెప్పారు కేసుల భయంతో బీజేపీకి సరెండర్ అయిపోయారు అని ఇరవై ఐదు మంది ఎంపీలు అటు వైఎస్ఆర్సిపి కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వీళ్ళందరూ బీజేపీకి సరెండర్ అయిపోయారట ఎందుకు సరెండర్ అయిపోయేదానికి కూడా ఈయన లాజికల్ చెప్పారు ఏం లాజికల్ చెప్పారంటే కేసుల భయం ఎవరి కేసుల భయం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు అంటే పంతొమ్మిది గంటే ముందే బయటకు వచ్చారనుకోండి పొత్తులోంచి అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మీద ఉన్న కేసులు ఏంటి ఏమున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఏమున్నాయి పోనీ ఆయనకేమన్నా జైలుకెళ్ళొచ్చినటువంటి చరిత్ర ఉందా ఆర్థిక నేరాల్లో అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పి కేసులు ఏమైనా ఉన్నాయా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఏమన్నా వెలికి తీశాయా ఆధారాలు కానీ ఏమైనా వాళ్ళకి సంబంధించినటువంటి గుట్టుమట్లన్నీ కూడా ఇలా పెట్టి పబ్లిక్లో ఇగో ఇదే సంగతి అని చెప్పగలిగారా ఎందుకు భయపడాలి చంద్రబాబు నాయుడు పాతిక మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీలు ఎంపీ అనిపించుకోవడానికి కానీ లేదు ఉన్నవాళ్ళు ఎవరైనా ఎంతమంది అనకా సార్ కౌంటో పాతికి పాతిక వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారం లేదు కాబట్టి ఈ ఈయన చెప్పినటువంటి లాజిక్ ప్రకారం చంద్రబాబు ఎందుకు భయపడాలంటే రాష్ట్రానికి నిధులు ఇవ్వరేమో అని భయపడాలా వాస్తవం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతారని బాధ భయపడాలా వాస్తవం ఎందుకంటే ప్రజల కోసం ఏదో చెయ్యాలి అన్నటువంటి ఒక తలంపుతో ప్రత్యేక హోదా గురించి ముందు చెప్పి తర్వాత అది కూడా ఇంటి వాళ్ళే చెప్పింది ఐదేళ్ళు పదేళ్ళు అని మొత్తం ఓసరు వెళ్ళిలాగా మాటలు మార్చింది వాళ్లే ప్యాకేజ్ ఒప్పుకున్న బాబు అని చెప్పి చెప్పింది వాళ్లే ఆ ట్రాప్లో ఈనపడి బీజేపీ ట్రాప్లో అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి ఢిల్లీ వెళ్ళి మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి ఆయన పోరాటం చేశాడు అప్పుడు బీజేపీకి భయపడాలా అంటే బీజేపీకి భయపడితే వాళ్ళు చెప్పినట్టు వింటే రాజకీయాలు చేసుకోవచ్చు లేదంటే లేదు ఏమైనా నియంతృత్వమా భారతీయ జనతా పార్టీకి భారతదేశ రాజకీయాలు గంప కొత్తగా ఏమైనా రాసిచ్చేశారా ఇక రెండో వర్షన్ వైఎస్ఆర్సీపీ కూడా భయపడుతుంది ఎందుకు అంటే కేసులు వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా ముప్పై రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు ఏ వన్ నిందితుడిగా ఉన్నారు అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినవి సీబీఐ పెట్టినటువంటి కేసులు ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉన్నాయి అందరికీ తెలిసినటువంటి విషయమే దాదాపు మూడేళ్ల నుంచి కనీసం కోర్టుకు కూడా హాజరు కాలేదన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక బెయిల్ రద్దుకి సంబంధించి కానీ ఇంకో దాని గురించి కానీ ఎంతమంది ముందే తీర్పులు కూసేసినా కూడా ఆయనకి ఎటువంటి నష్టం లేకుండా పోయింది అందరికీ తెలిసిందే ఒక ఎంపీని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి కొట్టించినా సరే ఆయన ఎవరు ప్రశ్నించారు అది కూడా వాస్తవం ఎందుకంటే బీజేపీ సపోర్ట్ అనేది ఉంది ఎందుకంటే ఈయన భయపడతారు కాబట్టి పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినా సరే ఏమీ అనకూడదు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తారు కాబట్టి అందుకే ఉన్నటువంటి ఇంతమంది ఎంపీలు కూడా రేపు పొద్దున్న రాష్ట్రపతి ఎన్నికల్లో హ్యాపీగా వెళ్ళి మా రాష్ట్రానికి మీరు ఏమీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అందువల్ల మేము మీకు సరెండర్ అయిపోయి ఉన్నాము మాకు కావాల్సింది చేస్తే చాలు మా మీద ఉన్నటువంటి కేసుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండే చాలు ఎందుకంటే తెలుగుదేశం నేతలు చాలామంది ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి కేసులు అన్నీ ఉన్నాయి కదా వాటిని కెలకుండా ఉంటే చాలు మేము మీకు సరెండర్ అయిపోతామని చెప్పినట్టుగాను వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటిది సిబిఐ వాళ్ళు ఏం చేయకుండా ఉంటే చాలు సరెండర్ అయిపోతాం అన్నట్టుగాను రాజ్యసభలో బలం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగే లోక్సభలో బీజేపీ అంటే ఎన్డీఏ వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని బలపరిచి తీరాల్సిందే బలపరిచి తీరాల్సిందే సో దానికి తగ్గట్టుగా ఇక్కడ వెళ్ళకేది నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా చేయకపోయినా రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా సరే సంక్షేమం సరిగ్గా అమలు కాకపోయినా సరే లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసినా సరే బీజేపీ వాళ్ళు అడగారు అందుకని చెప్పి వీళ్ళందరూ వాళ్ళకి సరెండర్ అవుతారు సో ఈ రెండు లాజిక్లు మనం ఒకసారి పరిగణనలోకి తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడాలి అంటే ఉండవల్లి గారు అన్నట్టు ఎంతమంది వచ్చినా సరే అది బీజేపీకి అన్నారు కదా మరి హౌ ఈ లాజిక్లు చూసుకున్నప్పుడు ఇక జనసేన సంగతి అంటారా పక్కన పెట్టేసేయండి రేపు పొద్దున్న ఎవరి ఎవరి బలంతో గెలుస్తారు అనేది ఎవరికి తెలియనటువంటి విషయం ఎందుకంటే సంస్థాగతంగా ఇంకా పార్టీ నిర్మాణం కూడా పూర్తిగా లేదు వాళ్ళకి వచ్చింది కేవలం ఆరు పాయింట్ ఏడు రెండు శాతం ఓట్లు మాత్రమే ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకేదో ఇంత ఇంత చేస్తే గెలిచింది ఒక్క ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీకి జంపు ఇంకెవరున్నారు పవన్ కళ్యాణ్ తోటి ఆయన మాత్రం పోరాడతాడు ఒక్కడిగా పోరాడుతూనే ఉంటాడు వెనకాల ఎంతమంది ఉన్నారు రాష్ట్రం ఏమైపోతుందన్న ఆలోచన లేకుండా సో ఈ ఈ ముగ్గురుతోటి ఇంకా ఈ పాతిక మంది ఎంపీలు బీజేపీకే అంటే బీజేపీకి అది కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకి మద్దతుగా వెళ్తారు లేదంటే నిరసన వ్యక్తం చేస్తారు అది కామన్ దానికి ఏదో వచ్చేసి బీజేపీకి భయపడిపోతున్నారు అని చెప్పి ఇప్పటి నుంచే ఇక బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరున్నా సరే ఆడించేది వాళ్లే అన్నటువంటి ఒక ఫీలర్ వదిలి ఇక్కడ జాతీయ రాజకీయాల్లోకి ఇన్ నవ్వాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఎందుకంటే బీజేపీని మెడలు వంచగలిగేటువంటి సత్తా ఉన్నది కేసీఆర్కి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి సారాంశం మరి దీన్ని ఏమనుకోవాలి సహేతుకంగా ఉందా ఆలోచించడానికి ఏమన్నా ఒక పాయింట్ ఉందా దీంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏమైనా వ్యతిరేకించారా ఓటింగ్కి ఇప్పుడేదో ఏదో చెప్తున్నారు రాష్ట్రపతి అభ్యర్థిగా మనం ఎవరో ఒకళ్ళని నిలబెట్టాలి అని చెప్పి ఇక్కడ కేసీఆర్ అంటున్నారు అలాగే ప్రతిపక్షాలను కలుపుకుని వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు దానికి మమతా బెనర్జీ గారు ఒక కూటమి కింద కాంగ్రెస్ వాళ్ళు ఒకలాగా ఇక్కడ కేసీఆర్ ఇంకొకలాగా అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు రాష్ట్రపతి అభ్యర్థిగా కేవలం బీజేపీ ఎవరిని సజెస్ట్ చేస్తే వాళ్ళనే పెట్టాలి అని సో విడిపోయి వాళ్ళని కలుపుతున్నారు తప్ప కలిసికట్టుగా ఉండి వీళ్ళు పోరాడింది కనిపించట్ల సో ఇక్కడ కేసీఆర్ జాతీయ రాజకీయం కూడా అలాగే ఉంది ఉండవల్లి గారు చెప్పిన లాజిక్ ప్రకారం బీజేపీని ఎలాగైనా నిలువరించాలి అన్న పాయింట్ ఏం చేస్తే నిలువరిస్తారు ముందు మనం సరిగ్గా ఉన్నామా లేదా ఆలోచించుకోవాలి కదా మన రాష్ట్రాలు ఎలాగో విడగొట్టుకొని మళ్ళీ మన వాళ్ళని ఆ విడగొట్టుకోవడంలో కూడా బాబు ఇప్పటివరకు ఇద్దరు కలిసి ఉన్నాము కలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడైనా ఇద్దరు చెరో చెరో పని చేసుకున్నాము లేదంటే కలిసిగా ఉన్నామని చెప్పి ఎవరేం చేస్తున్నావో తెలియట్లేదు అన్న పాయింట్ తోటి మాట్లాడుకుని ఉంటే ఈరోజు ఇబ్బందులు ఉండేవి కాదు ఎప్పుడైతే ఈయన భారత రాజకీయాల్లోకి వెళ్తారో అంటే ఆంధ్రప్రదేశ్ సంగతి ఏమిటి అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది సో ఈ లాజిక్లు కేసీఆర్తో జరిగినటువంటి మాటల మ్యాజిక్లు దీని మీద మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో కూడా తెలియచేయండి అసలు ఏమవుతుంది కేసీఆర్ ఆంధ్ర రాజకీయాల్లోకి వెళ్తే ఏమవుతుంది అనే దాని మీద మరొకసారి మరొక సందర్భంలో మాట్లాడుకుందాం చూస్తూనే ఉండేటి కాయ్ టీవీ నేను మీ పవన్ కృష్ణమూర్తి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి